खम्मम जिल्ला मधिर नियोजकवर्ग रैतुलु पोरुबाट पट्टारु। त्री फेज विद्युत लेक पंटलकु सकालंलो नीरु अंदिंचलेकपोतुन्नामनि वापोतुन्नारु। खम्मम नगरंलोनि नीटिपारुदल शाख इंजनीर कार्यालयं मुंदु मुदिगोंड मंडलं मल्लापुरं गंधसिरि ग्रामाल रैतुलु आंदोलनकु दिगारु। दीनिपै मरिंत समाचारं मा प्रतिनिधि भास्कर अंदिस्तारु। ఖమ్మం జిల్లాలో విద్యుత్ సమస్య వల్ల చేతికొచ్చిన పంట మాడి అంటే చేతికొచ్చిన పంట ఎండిపోవడం వలన రైతులు స్థానిక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి విద్య వాటర్ సంబంధించిన శాఖ అధికార కార్యాలయం ముందు వీళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు। అయితే ఏదైతే సాగర్కాల సంబంధించినటువంటి ఉన్నతాధికార కార్యాలయం ఉందో అక్కడ గత కొన్ని రోజుల నుంచి ఆ గ్రామాల నుంచి సంబంధించిన రైతులు తమ పంట పొలాలకు సకాలం నీరు అందట్లేదని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉన్నారు। అయితే ఈ సమస్య గతంలో కలెక్టర్ గానే అదేవిధంగా రవాణా శాఖ మంత్రికి కూడా వినిపించినప్పటికైనా కూడా ఫలితం ఇలాంటి లేకపోవడంతో చివరికి విద్యం పరిస్థితుల్లోని ఎన్ఎస్పి జిల్లా కార్యాలయం ముందు ఆందోళన దిగారు। అయితే దీనిపై మనం రైతులతో మాట్లాడి చూద్దాం సార్। చెప్పండి, మీకు మదర్ నియోజకవర్గంలో ఉన్న ముదుగుండ మండలానికి సంబంధించిన రైతులు అంటే రెండు మూడు గ్రామాలకు సంబంధించిన సమస్య కాకుండా ఇతర జిల్లా ఇతర మండలాల్లో కూడా ఇదే సమస్య తలెత్తుంది। అదే బోర్బావల దగ్గర ఉన్నటువంటి స్టార్టర్లు కూడా బిక్కిపోతున్నారు, ఫలితంగా చేతికొచ్చిన పంట ఎండిపోతుందని చెప్పి చాలాసార్లు ఆందోళన చేస్తున్నారు। ప్రతి సోమవారం కూడా రైతులకు గ్రీవెన్స్లో కలెక్టర్కు మేము అంటే దరఖాస్తు ఇస్తున్నాం రైతులు, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు ఆందోళన చేస్తున్నారు, దీనిపై మీరు ఏం కోరుతున్నారు? ఎండాకాలం రబీ సీజన్ ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒక ప్రకటన చేశారు, ప్రాజెక్టులన్నీ నిండుకొండలా నీళ్లున్నాయి, సమృద్ధిగా వర్షాలు వచ్చినాయి, రెండో పంటకు కూడా నీళ్లు ఇస్తామని చెప్తే రైతులందరూ వానాకాలంలో అధిక వర్షాల వల్ల పత్తి దెబ్బతిన్నది, వైరస్ తెగుళ్ళు వచ్చి మిర్చి పంట దెబ్బతిన్నటువంటి రైతులందరూ కూడా మిర్చి పత్తి పంట తొలగించి వాళ్ళ వేలాది ఎకరాల్లో ఖమ్మం జిల్లాలో దాదాపుగా 150,000 ఎకరాల మొక్కజొన్న పంట సాగు చేయడం జరిగింది। ఇది చేతికొచ్చే దశలో విత్తనాలు పోసుకునే దశలో ఇవాళ వారాబంది పద్ధతి పెట్టి వారం రోజులు నీళ్ళు ఇచ్చి వారం రోజులు బంద్ చేస్తున్నారు, శివరాయకట్టుకు నీళ్లు రావట్లేదు। ఈ ఇరిగేషన్ సిఈ గారి దగ్గరికి గతంలో వచ్చాము, జిల్లా కలెక్టర్ గారికి కూడా మెమరాండం ఇచ్చి వారాబంది ఎత్తేయాలంటే ఇవాళ నీళ్లు వస్తున్నా తూములకి ఎక్కటలేదు। ప్రధానంగా సిఈ గారు ఏం చెప్తా ఉన్నారంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు పాలేరు యువతల 7,000 క్యూసెక్కుల నీటి ప్రభావం రావాలా, కేవలం 2,500 మాత్రమే వదులుతున్నారు, అందుకే కాలువల తూములకు నీళ్లు సరిపడా ఎక్కేటట్లేదు, అరకొరకు వస్తాయి శివరు భూములకు రావట్లేదు, వారాబంది వల్ల మొదటి తూములు పరిధిలో మొదట్లో ఉన్నటువంటి రైతులు నీళ్లు పెట్టుకున్నారు శివరికి రావట్లేదు, మళ్ళీ వారం గ్యాప్ వస్తుంది కాబట్టి మళ్ళీ అదే రైతు మళ్ళీ రెండో తడి మూడో తడి వేస్తాడు తప్ప శివరికి నీళ్లు రాక ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది। అందుకని వాళ్ళ రైతు సంఘంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే వారాబంది పద్ధతి ఎత్తేయాలి, కంటిన్యూగా నిరంతరాయంగా ఒక నెల రోజుల పాటు సాగర ఆయకట్టులో నీళ్లు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం। ఏదైతే 7,000 క్యూసెక్కుల నీటి ప్రభావం రావాలో దాన్ని కూడా ఈ నెల రోజుల పాటు వదిలితేనే 150,000 ఎకరాల మొక్కజొన్న తగ్గింది తప్ప లేకపోతే రైతులు 1,000 రూపాయలు పెట్టుబడి పెట్టి నిలువున ఆరిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది। జిల్లా కలెక్టర్ గారు జిల్లా మంత్రి గారు జోక్యం చేసుకుని ముఖ్యమంత్రితో మాట్లాడి సాగర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాలేరుకు నీళ్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం। రైతులు కూడా మాకు నీళ్లు రావట్లేదు, అందుబాటులో రావట్లేదు, అదే ముందు డబ్బాలు కూడా తీసుకొచ్చి మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు। అయితే గతంలో కూడా చాలా వరకు ఇదే సమస్యపై రైతులు తమకు ఉన్న నీళ్ల ఇబ్బంది గురించి ఉన్నతాధికారి దృష్టి తీసుకెళ్లినప్పటికైనా కూడా ఎలాంటి సమస్య పరిష్కారం కాలేదు, ఇప్పటికే పోలీసులు కూడా దీనికి ఎక్కడ చూసుకుంటూ వస్తూ ఉన్నారు। అయితే పోలీసులు ఇప్పటికే దీనికి సమాచారం వచ్చినప్పటికీ ఈ సమాచారాన్ని పోలీసులు సేకరించుకుని పోలీసులు కూడా ఈ ముందు బాటలు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు। అయితే ఏదన్నా సరే ఇక రైతులు ఇట్లా ఇది చేయడం కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నారు। అయితే ఏదేమైనప్పటికైనా ఈ యొక్క సమస్య ఉన్నతాధికారులు దృష్టి తీసుకెళ్తాము, సకాలంలో ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని చెప్పని హామీ ఇచ్చే నాదురు కూడా లేదని చెప్పని ఇక్కడ ఉన్న స్థానిక రైతులు చెప్తా ఉన్నారు। మోటార్ల దగ్గర ఉన్నటువంటి బోర్బావ దగ్గర ఉన్న స్టార్లు కూడా బిక్కిపోతాయని చెప్పి అంటున్నారు, ఆటోమేటిక్ స్టార్లు బిక్కపోయారు ఇప్పుడు సుమారు అవి ఇప్పుడు ఎన్ని అంటే ఉన్న రైతుల దగ్గర నుంచి అందరి దగ్గర ఇదే పరిస్థితి ఏర్పడిందా? ఇదే పరిస్థితి, గంధసిరి వల్లాపురం ఆటోమేటిక్ స్టార్టర్లు బిక్కపోయారు, ఎందుకో బిక్కపోతున్నారు అని అంటే లోడ్ ఎక్కువయ్యి పడిపోతున్నాయి కాబట్టి కరెంటు ఆగట్లేదు కాబట్టి మీరు అవి బీకెత్తే ఆగిద్ది అని చెప్పి చెప్తున్నారు, మేము పోయి ఆడికి పోయి వేసుకోవాలని అంటే 2 గంటల 3 గంటల కరెంటుకి నీళ్ళు కట్టలేకపోతున్నాం వాస్తవంగా। మరి ఎక్కువ నైట్ పూట ఇస్తున్నారా కరెంటు? నైట్ పూట ఇస్తాను, ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు మాకు, నైట్ ఏదో 12 గంటలకు ఇస్తామని అంటారు, మేము పోయేవరకాలనే మళ్ళీ వెళ్ళిపోతుంది సాయంత్రం అదే తెల్లారుజాము 4 గంటలకు పోయేవరకాలనే కరెంట్ ఉంటుంది। మరి మొబైల్ ఫోన్లకి సమాచారం ఇస్తాను చెప్పంటున్నారు? లేదు అదేం లేదు, మెసేజ్లని తీసేశారు ఇప్పుడు వాస్తవంగా। ఇది ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం, ఖమ్మం జిల్లాలో ఎస్సీ కార్యాలయం ముందు ఈ రైతులు ధర్నా ఆందోళన చేస్తూ ఉన్నారు। అయితే 9 గంటల నుంచి అంటే ఉదయం నుంచి ఈ యొక్క ధర్నా చేస్తూ ఉన్నారు। అయితే ఈ ధర్నాకి సంబంధించి ఇంతవరకు ఇంత చేస్తున్నా సరే ఉన్నతాధికారులు మాత్రం ఎవరు కూడా స్పందించి రైతులకు ఎలాంటి హామీ ఇవ్వడమే కాకుండా ఎలాంటి మేము ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి నాదు లేడని చెప్పి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। కిరణ్తో భాస్కర్ బిగ్ టీవీ ఖమ్మం।